మనుషులు కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు చేస్తారు. ఆలోచనలు చేసిన తర్వాత ఆలోచనలు వ్యర్థములైపోతాయి. చాలామంది మేము ఫలానది ఆలోచించామండి, మేము మా కుటుంబం అంతా, కానీ ఎందుకనో మేము ఆలోచించింది ఒకటైతే జరిగింది మరొకటి అని అంటారు. అంటే ఇక్కడ మనుషుల ఆలోచన ఏమైపోయిందనంటే సఫలం కాల, వ్యర్థమైపోయింది. మనుషుల ఆలోచనలు సఫలం అవ్వవు. మనుషుడి యొక్క ఆలోచనలు సఫలం అవ్వాలి అనంటే జీవము కలిగిన దేవుని సహాయము మానవునికి కావాలి. ఈ రోజున మీరు కూడా చాలా రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరిది ఆలోచన ఒక్కో రకంగా ఉంటుంది. బ్రతుకు తెరువు గురించి కొంతమంది ఆలోచనలు కొన్ని రకాలుగా ఉంటాయి. అలాగే అభివృద్ధి గురించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. చదువుల గురించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. చేతి పనుల గురించి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటారు. వ్యాపారములను గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు అనుకున్నది ఆలోచన ప్రకారం, వాళ్ళ ఆలోచన ప్రకారం ఏది నడవదు. ఎందుకు నడవదు అనంటే కొన్ని ఆలోచనలు సక్సెస్ కావడం లేదు. దానికి కారణం ఏమిటనంటే అవి దేవుని ఆలోచనలు కాదు అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని ఆలోచనలైతేనే అది మనిషికి ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుని ఆలోచనలు మానవుడికి అందిస్తాడు. దేవుని యొక్క ఆలోచన మానవుడు అందుకొని దేవుడిచ్చిన ఆలోచన చొప్పున కనుక బ్రతికితే ఆ ఆలోచనలు సఫలమవుతాయి. అప్పుడు ఆ మనిషి నెమ్మదిగా బ్రతకగలుగుతాడు. ఎందుకని ప్రజలకు నెమ్మది లేదు ఈ రోజుల్లో అంటే వాళ్ళ ఆలోచనలు నెరవేర్చబడటంలా. ఎప్పుడు ఉండే తండ్రి నీకేం చెప్తాడు తెలుసా? ఆలోచన చెప్తాడు. ఏం చెప్తాడు? రే పలానా చోట ఉద్యోగానికి వెళ్ళు, పలానా చోట వ్యవసాయం చేయి, పలానా చోట వ్యాపారం పెట్టుకో, పలానా చోట చదువుకో, పలానా అబ్బాయిని పెళ్లి చేసుకో, పలానా అమ్మాయిని పెళ్లి చేసుకో అని దేవుడు సలహా ఇస్తాడు. అట్లా కాదు నేను ఇట్లా అనుకుంటున్నా అనుకుంటారు కొంతమంది. అనుకుంటారు, అదే వాళ్ళ ఇష్టం. ఆ ఆలోచన దేవుని ఆలోచనని తృణీకరిస్తారు. అట్లా తృణీకరించినటువంటి వాడే ఒక వ్యక్తి ఉన్నాడు, అతని పేరు లోతు. చూడు, ఆ దూరాన ఉన్న ఆ కొండ గుహలలోనికి వెళ్ళిపోండి మీరు అని అన్నాడు దేవుడు సుధమ గుమారా నాశనం అయిపోయేటప్పుడు. ఇతను అంటాడు, నేను అక్కడికి వెళ్ళను ప్రభా, ఇదిగో ఈ ప్రక్కన ఉన్న ఇక్కడికి వెళ్తాను అని అన్నాడు. కాదయ్యా, నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నాడు. ప్రభువా, నేను ఇక్కడికి వెళ్తాను ప్రభువా అన్నాడు. దేవుడు అన్నాడు, సరే నువ్వు విన్నప్పుడు నేనేం చేస్తానులే, నీ ఇది గొప్ప అక్కడికి వెళ్ళు, నువ్వు వెళ్తానన్న చోటుకి వెళ్ళు అని వదిలేశాడు. అంటే అతను దేవుని ఆలోచనను ఏమాత్రం కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఎప్పుడైతే తృణీకరించాడో అతను అనుకున్న చోటుకి వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అతని కూతుర్లు ఇద్దరు భ్రష్టులు అయిపోయారు. అతని బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. ఒకటి భార్య పోయింది, రెండోది కూతుర్లు భ్రష్టురాళ్ళు అయిపోయారు, అపవిత్రులైపోయారు. చివరికి లోతు బ్రతుకు చాలా దారుణమైనటువంటి స్థితిలో అంతమైపోయింది. కారణమేమిటి? దేవుని మాట విన్నట్టుగానే ఉన్నాడు, కానీ దేవుని ఆలోచనకు అతను లోబడల. ఎప్పుడు కూడా భక్తులు దేవుని ఆలోచనలకు లోబడి బ్రతకాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా.